అందరికీ నమస్కారం మాధురీస్ ఫుడ్ ల్యాబ్కి స్వాగతం ఈ వీడియో ద్వారా మలబార్ టామరిన్ని యూస్ చేస్తూ వెయిట్ లాస్ కోసం అలాగే ఫ్యాట్ బర్నింగ్ కోసం ఒక హెల్దీ డ్రింక్ అలాగే ఒక సూప్ని ప్రిపేర్ చేద్దాము దీని తయారీ కావలసినవి ఏమిటో చూద్దాము ఇది మలబార్ టామరిన్ లేదంటే మలబార్ చింతపండు దీన్ని కేరళ ప్రాంతాల్లో కోడం పులి అని పిలుస్తారు దీన్ని గార్సినియా కంబోజియా అని కూడా పిలుస్తారు దీన్ని ఆ ప్రాంతంలో చేపల పులుసు ఇంకా చారు లాంటి వాటిల్లో యూస్ చేస్తారు ఇవి చిన్న సైజు గుమ్మడికాయల్లో ఉంటాయండి వీటిని లోపలి గింజలు తీసేసి బాగా ఎండబెట్టి కాల్చి ఇలా షాప్స్లో కానీ ఆన్లైన్లో కానీ దొరుకుతాయి వీటిని తీసుకోవచ్చు అలాగే ఇది ఫ్యాట్ని బ్లాక్ చేయడానికి వెయిట్ లాస్కి కూడా చాలా బాగా యూస్ అవుతుంది ముందుగా దీని తయారీ కోసం అవిసెల్ని తీసుకుందాము అలాగే ఉలవల్ని కూడా తీసుకుందాము ఇంకా చింత గింజల పొడిని తీసుకుందాము ఈ నాలుగు పదార్థాలని యూస్ చేస్తూ ఇంకా పెప్పర్ ఇంకా సాల్ట్ని కూడా యూస్ చేస్తూ డ్రింక్ మరియు సూప్ని ప్రిపేర్ చేసుకుందాము ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇది బాగా వేడెక్కిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల వరకు ఉలవల్ని యాడ్ చేసుకుందాము దీన్ని మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకుని బాగా వేగిన తర్వాత చల్లారాక బరకగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి చూశారు కదా ఇలాగే ఇదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల అవిసెలను కూడా వేసుకుని దోరగా వేయించుకుందాము వీటిని కూడా బరకాగా గ్రైండ్ చేసుకుని పక్కగానే పెట్టేసుకుందాము అలాగే వీటి గుణాల గురించి చెప్పుకున్నాం కదా ఇప్పుడు చూశారు కదా ఇది లోపలంతా డస్ట్ ఉంటుందండి ఇది కాల్చడం వల్ల దీన్ని ఒక చిన్న ముక్కని యూజ్ చేస్తే చాలు అలాగే మలబార్ టామరిన్ యూజ్ చేసేవాళ్ళు ఎక్కువ వాటర్ తాగాలండి అలాగే మజ్జిక్ కూడా ఎక్కువ తీసుకోవాలి దీంతోపాటు ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అలాగే యోగా చేయాలి ఎక్సర్సైజ్ కూడా బాగా చేయాలి మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు ఇలాంటి అన్ని రకాలు యూస్ చేసినప్పుడే సరైన ఫలితాన్ని పొందుతారు ముందుగా ఈ చిన్న ముక్కను తీసుకున్నాం కదా దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందాము ఇందులో డస్ట్ చూసారా ఎలా వస్తుందో దీన్ని బాగా క్లీన్ చేసుకోవాలి ఒక టూ టైమ్స్ క్లీన్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ నీళ్ళల్లో వేసి ఒక్క పది నిమిషాలు నానబెడితే పర్ఫెక్ట్గా ఇది ఒక చింతపండు మనకి ఎలాగ మెల్ట్ అయిపోతుందో అలా తయారైపోతుందనమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం అలాగే ఒక స్టవ్ మీద మందపాటి గిన్నె తీసుకుని ఇందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాము ఇందులో ఇలా తయారు చేసుకున్న మలబార్ ట్యామ్రెడ్ని వేసేసుకుందాము ఇప్పుడు బరకగా గ్రైండ్ చేసుకున్న ఉలవల పొడి ఉంది కదా దీన్ని ఒక్క స్పూన్ యాడ్ చేసుకుందాము దీన్ని బాగా గ్రై గ్రైండ్ చేసుకున్నాం కదా దీన్ని ఇలా వేసుకోవాలి అలాగే దీన్ని బాగా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి ఒక గ్లాస్ వాటరు అర గ్లాస్ వరకు అయ్యే వరకు ఉడికించుకోవాలి అలాగే ఇది డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిదండి అలాగే ఫ్యాట్ బర్నింగ్ కూడా యూజ్ అవుతుంది ఇది ఇంకొక పది నిమిషాలు యూజ్ అయిన తర్వాత దీన్ని కట్టేసి ఇలా చల్లారిన తర్వాత ఇలా గ్లాస్లోకి వడకట్టుకుని తీసుకోవాలి ఇంత ఎక్కువ క్వాంటిటీలో తీసుకోకూడదండి మీకు చూపించడానికి నేను తీసుకున్నాను చాలా తక్కువ గ్లాస్తో తాగాలి అలాగే ఎంటీ స్టమక్తో తీసుకోండి ఒక టెన్ మినిట్స్ తర్వాత లేదంటే అరగంట తర్వాత కాఫీ తాగండి ఇప్పుడు మళ్ళీ ఇదే స్టవ్ మీద ఇంకొక గిన్నె పెట్టుకుందాము దీంట్లో ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ చింతగింజల పొడిని తీసుకుందాము దీన్ని వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఇందులో లమ్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి ఇది కాళ్ళల్లో ఎవరికైతే గమ్ము లేకుండా ఇబ్బంది పడతారో కీళ్ళవాతంతో వారికి యూజ్ అవుతుంది ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత చిన్న ముక్క మలబార్ టామరెండ్ని వేసుకుందాము ఇది బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో అవిసెల పొడి ఒక టేబుల్ స్పూను అలాగే ఉలవల పొడి కూడా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాము ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఆయుర్వేదంలో చాలా ఉపయోగమైన మందులేనండి మన హోమ్ రెమెడీకి తీసుకుంటున్నాము ఇలాంటివి తీసుకున్నప్పుడు ఇంకా సరైన యోగాని అన్నీ పాటిస్తేనే పర్ఫెక్ట్గా అవుతుంది ఇప్పుడు చూశారు కదా ఇలా తయారయ్యిన చింతగింజల పొడిని కూడా ఇందులో యాడ్ చేద్దాము ఎవరికైతే కీళ్ళల్లో గమ్ లేకుండా ఇబ్బంది పడతారో అలాంటి వారికి చాలా యూజ్ అవుతుందండి యాక్చువల్గా మనకి ఈ మలబార్ టామరిన్లో కూడా ఈ గుణాలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు సాల్ట్ పెప్పరు కూడా పావు టేబుల్ స్పూన్స్ రెండు యాడ్ చేశానండి అంతే దీన్ని వడకట్టి చల్లారిన తర్వాత తీసుకుంటే సూప్ రెడీ ఇది వారంలో ఒక రెండు సార్లు లేదంటే మూడు సార్లు తీసుకోండి ఎక్కువ సార్లు వద్దు అలాగే సరైన ఆహార నియమాలు పాటిస్తే చక్కగా వెయిట్ లాస్ అవుతారు అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్